మనసుకు నచ్చిన చోటును మరింత మనోహరంగా మార్చేది రంగు. ఇష్టపడి కట్టుకునే ఇళ్ళైనా, కష్టపడి డెవలప్ చేసిన షాపులైనా మనకు నచ్చేలా, అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దుకుంటాం. కట్టడాలకు అందం, సొగసు పంచేది రంగులు వేసిన తర్వాతే. ఆ రంగు ఎంత బాగుంటే అంతగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. కన్స్ట్రక్షన్కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నోపెయింట్స్. ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ తో పెయింట్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది టెక్నోపెయింట్స్. పక్కా ప్లానింగ్ తో డీలర్ నెట్వర్క్ పెంచుకుంటోంది. ఇదే టైంలో నమ్మకమైన సేవలతో బిల్డర్స్ ఆదరాభిమానాలు దక్కించుకుంటోంది. దీంతో టెక్నోపెయింట్స్ బెస్ట్ ఇండియన్ బ్రాండ్ అన్న గుర్తింపు సంపాదించుకుంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నోపెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లానింగ్ తో ముందుకెళ్తోంది టెక్నోపెయింట్స్. రీసెంట్ గా టెక్నోపెయింట్స్ యాన్యువల్ మీట్ ఆవాస హోటల్ లో జరిగింది అండ్ సంస్థ యాజమాన్యం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్క్ గా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్ట్ విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో ఈ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించే ప్లానింగ్ తో టెక్నో పెయింట్స్ ముందుకెళ్తోంది. హలో సార్. హలో సార్, ఇప్పుడు సప్లై అండ్ అప్లికేషన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పాన్ ఇండియాలో ఒక బ్రాండ్ సంపాదించుకున్న టెక్నోపెయింట్స్ గురించి మీ మాటల్లో. మొదటగా మా కంపెనీ మామూలు పెయింట్స్ కంపెనీ అనే ఇంప్రెషన్ చాలా మందికి ఉండుండొచ్చు. నిజానికి ఒక పెయింట్స్ కంపెనీ ఒక కమోడిటీని ఇస్తుంది, వస్తువు లాగా ఇస్తుంది. కానీ ఈ కమోడిటీ చివరికి పెయింట్ చేయబడటం, అంటే పెయింటింగ్ జరగాలి, అది సర్వీస్. సో మా కంపెనీ కేవలం ఒక కమోడిటీ కంపెనీ కాదు, మేమే తయారు చేసిన మా కమోడిటీని సర్వీస్గా, పెయింటింగ్ సర్వీస్గా కూడా డెలివరీ చేస్తాం. అంటే పెయింట్ అండ్ పెయింటింగ్ సర్వీస్ రెండు డెలివరీ చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీలో ఒక కమోడిటీ సర్వీస్ ఇవ్వటం మాత్రమే కాకుండా విదిన్ టైం, అంటే టైం ఓవర్ రన్ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం, ఒక బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో మేము కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ లాగా పనిచేస్తాం. ఇది మా ప్రత్యేకత. సార్, ఇప్పుడు టెక్నోపెయింట్స్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? అర్బనైజేషన్ ట్రావెల్ చేస్తున్నది. ఇండియన్ ఎకానమీ 75 సంవత్సరాల్లో 3 ట్రిలియన్కి వచ్చిన ఎకానమీ నెక్స్ట్ 25లో 40 ట్రిలియన్స్కి వెళ్ళబోతున్నది. ఫెనామినల్ గ్రోత్, రైట్? ఇంత ఫెనామినల్ గ్రోత్లోకి వెళ్ళబోతున్నప్పుడు ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ అక్రాస్ ద కంట్రీ, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత ఉండబోతున్నది. అంటే మనం దీన్ని ఏది మెట్రో అంటున్నామో, హైదరాబాద్ అనే మెట్రోని, ఇటువంటి మెట్రోస్ కనీసం ఒక 100 చూడబోతున్నాం మేము అనిపిస్తుంది, మోర్ దాన్ 100 చూడబోతున్నాం మేము అని మేము అనుకుంటున్నాం. దాంట్లో మా భవిష్యత్ ప్రణాళికలు ఏంటంటే ఎక్కడెక్కడ మెట్రోస్ ఎమర్జ్ అవ్వబోతున్నాయో అక్కడక్కడెల్లా వాట్ వీ డిడ్ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ అది ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, ఫ్రమ్ అంటే ఇక్కడ కలకత్తా నుంచి కానీ ఇటు నార్త్ సౌత్ అని కాకుండా ఈస్ట్ అండ్ వెస్ట్గా కూడా, అదర్ సైడ్ మీకు చూస్తుంటే ఇటు బెంగాల్, ఒరిస్సా, బీహార్ అటు కానీ ఇటు యూపీ, మధ్యప్రదేశ్, అన్ని స్టేట్స్లో ఉన్న మెట్రోస్లోకి వెళ్ళాలనేది మా ప్లాన్. సో ఇమీడియట్గా అయితే మాత్రం నెక్స్ట్ మహారాష్ట్రలో ఉండే ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్న మా మెట్రోస్. సో వీ ప్లాన్ టు బీ ప్రజెంట్, అంటే భవిష్యత్తులో అన్ని మెట్రోస్లో మా ప్రజెన్స్ ఉండేలాగా నెక్స్ట్ ఓవర్ 10 ఇయర్స్ చూసుకుంటాం. బట్ ఇమీడియట్ ఫ్యూచర్లో, ఇమీడియట్లీ 1 ఆర్ 2 ఇయర్స్లో 10 మెట్రోస్ మా టార్గెట్.